ఆంధ్రప్రదేశ్లో పండించే కూరగాయల పంట సాగులో వంగ పంట ముఖ్యమైనది. ఈ వంగ సాగులో ముఖ్యంగా రైతులు ఎదుర్కొనే సమస్యలలో కాయ మరియు కాండం తొలచు పురుగు సమస్య ప్రధానమైనది. దీనిని ఎదుర్కోవడానికి రైతులు వంగలో కాయ మరియు కాండం తొలచు పురుగు యొక్క జీవిత చక్రం గురించి తెలుసుకొని సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే అధిక నాణ్యమైన వంకాయలను దిగుబడి చేసుకొనవచ్చును. ఈరోజు మనం వంగను ఆశించి రైతులకు ఎక్కువ నష్టం కలిగించే కాండం మరియు కాయతొలచు పురుగు జీవిత చక్రం గురించి తెలుసుకుందాం. ఈ కాండం మరియు కాయతొలచు పురుగు ముఖ్యంగా 4 దశలు. 1 గ్రుడ్డు దశ, 2 లార్వా దశ, 3 ప్యూపా దశ, 4 రెక్కల పురుగు. ఈ పురుగు 4 దశలు ఏ విధంగా ఉంటాయి, ఎలా ఈ దశలో నివారించుకోవచ్చు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. 1 గ్రుడ్డు దశ. ఈ గ్రుడ్లను రెక్కల పురుగు ఆకుల అడుగు భాగాన మరియు పువ్వులపైన గ్రుడ్లు పెడతాయి. ఈ గ్రుడ్లు గోధుమ రంగులో ఉండి ఎరుపు రంగుకు మారతాయి. ఈ గ్రుడ్లు కోడిగుడ్డు ఆకారంలో ఉండి 0.5 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటాయి. ఈ గ్రుడ్డు నుండి లార్వా బయటకు రావడానికి 3 నుంచి 5 రోజులు పడుతుంది. ఎండాకాలంలో గ్రుడ్ల నుండి లార్వా తొందరగా బయటకు వస్తుంది. అదే చలికాలంలో అయితే కొంచెం ఆలస్యంగా బయటకు వస్తుంది. నివారణ మార్గం. మనం పొలంలో ఆకుల అడుగు భాగాన పువ్వులపైన గ్రుడ్లను గమనించినట్లయితే నీమాస్త్రం పిచికారీ చేయడం వలన గుడ్లు మురిగిపోయి లార్వా బయటకు రాదు. ఇక 2వ దశ లార్వా దశ. గ్రుడ్డు నుండి బయటకు వచ్చేదాన్నే లార్వా అంటారు. ఈ లార్వా దశ 12 నుండి 15 రోజులు ఉంటుంది. ఈ దశలోనే పంటకు ఎక్కువ నష్టం కలిగిస్తుంది. ఈ లార్వా బయటకు వస్తూనే ఎదిగే లేత కొమ్మలపైన రంధ్రాలు చేసుకొని వెళ్ళి కొమ్మ లోపలి కణజాలాన్ని మొత్తం తినడం వలన చెట్టు చచ్చిపోతుంది. చెట్టు కొమ్మలు ఎదగవు. అదే కాయదశలో ఈ లార్వా వస్తే కాయల మీద రంధ్రాలు చేసి కాయ లోపలికి వెళ్ళి కాయ మొత్తం పాడు చేస్తాయి. ఈ విధంగా చేయడం వలన వంకాయల దిగుబడి తగ్గి రైతు ఎక్కువగా నష్టపోతాడు. బాగా ఎదిగిన లార్వా 18 నుండి 23 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. లార్వా నివారణ మార్గం. మనం పొలంలో కొమ్మలు వాడిపోవడం మరియు ఎక్కడైనా కాయల మీద రంధ్రాలు చూసిన వెంటనే బ్రహ్మాస్త్రం లేదా పంచపత్ర కషాయం వంటివి పిచికారీ చేయడం వలన ఈ లార్వా దశను నివారించవచ్చును. ఇక 3వ దశ ప్యూపా దశ. దీనినే కోసస్థ దశ అని కూడా అంటారు. ఈ దశలో ప్యూపా వంగ యొక్క మొదలు వద్ద ఉన్న రాలిన ఆకుల మధ్య ఈ ప్యూపా దశ ఏర్పాటు చేసుకుంటుంది. ఈ దశ 6 నుండి 17 రోజులు ఉంటుంది. ప్యూపా దశ నివారణ మార్గం. ఈ వేసవి దుక్కులు మరియు లోతైన దుక్కులు దున్నడం వలన ప్యూపా బయటపడి చనిపోతుంది. పక్షులు ఏరుకొని తినేస్తాయి. Thank you.
ఇక నాలుగవ దశ రెక్కల పురుగు దశ. ప్యూపా నుండి రెక్కల పురుగుగా మారడానికి 7 నుంచి 8 రోజులు పడుతుంది. రెక్కల పురుగు ఆకుల క్రింది భాగంలో పువ్వులపైన గ్రుడ్లను పెడుతుంది. ఒక్కొక్క రెక్కల పురుగు 250 గ్రుడ్ల వరకు పెడుతుంది. ఈ రెక్కల పురుగు 20 నుండి 22 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. ఈ రెక్కల పురుగుకు 2 జతల రెక్కలు ఉంటాయి. తెల్లటి రెక్కల మీద రోజా కలరు మరియు నీలిరంగు అంచులు కలిగి ఉంటుంది. నివారణ మార్గం. ఈ రెక్కల పురుగు దశను మనం పొలంలో గమనించినట్లయితే వెంటనే వంగలో లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవడం వలన మగ పురుగులన్నీ ఆకర్షింపబడి బుట్టలో పడిపోతాయి. దీని వలన ఆడపురుగులు గ్రుడ్లు పెట్టకుండా నివారించవచ్చును. కావున రైతు సోదరులారా, ఈ కాండం మరియు కాయతొలచు పురుగు గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పటి నుండైనా ఈ కాయతొలచు పురుగును నివారించుకొని మంచి దిగుబడిని సాధించగలరని ఆశిస్తున్నాం. ధన్యవాదములు.